ప్రేమయ్యా. కొన్నేమో అడగ్గానే ఇలా అడుగుతాం, అలా ఇంటికి వెళ్ళగానే ఉంటుంది అక్కడ, అబ్బా ఏసయ్యా నీకు నేనంటే ఎంత. కొన్ని ఉంటాయండి అడిగినా ఏసయ్యా ఆగు, నేను ఇంకా నా సమయము రాలా, వెయిట్ 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 వెయిట్. అప్పుడు ఏం డౌట్ వస్తుందంటే అసలు ఏసయ్యకి నేనంటే ప్రేమ. నేను చదువు అవ్వకముందే నాకు జాబ్ వచ్చింది, క్యాంపస్ సెలెక్షన్లో ఫస్ట్ కంపెనీలోనే దేవుని కృప వల్ల జాబ్ వచ్చింది. నేను అనుకున్నా ఇలా జాబ్ వచ్చింది కదా, ఆడపిల్లలకి మగపిల్లల వల్ల చాలా సమస్యలు ఉంటాయి కొన్నిసార్లు, కాలేజీలో చదివే వాళ్ళకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి తెలుసు, నాకు అలాంటి సమస్యలు ఏవి ఇష్టం ఉండదు. నన్ను ఎవరైనా చూస్తే కూడా నాకు చాలా కోపం, పిచ్చి కోపం వచ్చేస్తుంది. నన్ను ఒక్క రెండు నిమిషాలు ఎవరైనా వేరేలాగా చూస్తున్నారని నాకు అర్థమైందంటే నాకు చాలా కోపం వచ్చేది. అందుకే నేను అనుకునేదాన్ని, దేవుడు నా ఉద్యోగం వచ్చింది కాబట్టి నాకు వెంటనే వివాహం అయిపోతే ఇంక ఏ సమస్య, ఎవరు నా వైపు చూడరు, నాకు ఏ సమస్య ఉండదు అనుకునేదాన్ని. కానీ దేవుడు నన్ను 5 సంవత్సరాలు వెయిట్ చేయించాడండి. 2 సంవత్సరాలు అయింది, మా అక్క పెళ్ళయింది. మా అక్క పెళ్ళవగానే సంబంధాలు లైన్గా వస్తున్నాయి. నేను అనుకునే ఏదో ఒకటి అయిపోతుందిలే, ఒక పని అయిపోతుంది, మెయిన్ పని అయిపోతుంది, ఎందుకంటే నన్ను ఎవరు చూడరు, నాకు ఎవరి వల్ల ఏ సమస్య ఉండదు అనేది నా ఉద్దేశం. దేవుడు వెయిట్ వెయిట్ ఆగు ఆగు ఆగు, ఆలస్యం అవుతా ఉంటే దేవా నీ చిత్తము ఎక్కడా ఎక్కడ పెట్టావయ్యా, ఎప్పుడూ నెరవేరుస్తావు. కానీ ఆలస్యమైనా శ్రేష్టంగా చేశాడండి దేవుడు కార్యం. హల్లెలూయా. మరియా మార్తలు యేసయ్యకు పంపించారు మెసేజ్, నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు అనగానే వారి ఉద్దేశం ఏంటంటే యేసయ్య నువ్వు చాలా నీకు ప్రేమ కదా అని చెప్తే ఆయనకు గుర్తొచ్చి వెంటనే వచ్చేస్తాడు. కానీ రాలేదండి. వై? ఇట్ వాజ్ అన్ ఇంటెన్షనల్ డిలే. ఉద్దేశపూర్వకంగానే దేవుడు ఆలస్యము, మన ఫైల్ పొరపాటునకు ఎక్కడ పక్కన పడేసి కాదు ఆలస్యం అవుతుంది, మనల్ని మర్చిపోయి కాదు ఆలస్యం అవుతుంది, మనకు శ్రేష్టమైన మేలు చేయాలనే ఆలస్యం చేస్తున్నాడు దేవుడు. నమ్మితే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.